వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు మన ఛానల్లో చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మటన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చాలా క్లియర్గా మీకు చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ నేను పావు కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి కట్ చేసుకున్న మటన్ ముక్కలని వేసుకోవాలి ఈ మటన్ ఉడికించుకోవడానికి ఫస్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ మీరు పసుపు తీసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి దీనికి సరిపడా ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన విజిల్ తీసేసి మటన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మటన్ ముక్కలను వేయించుకోవాలి మసాలా కోసం మనం ఇక్కడ ఒక బాండీ పెట్టుకోవాలండి బాండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇవి కాసేపు వేగిన తర్వాత దీంట్లోకి అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి ఇవి ఇంకో రెండు నిమిషాలు బాగా వేయించి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జాడీలోకి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రై కోసం మనము ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత తడి లేకుండా చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని దీంట్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మటన్ ముక్కలకి ఏమాత్రం తడి ఉండకూడదు తడి ఉంటే కనుక పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి తడి లేకుండా మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడే దంచి పెట్టుకొని దీంట్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీనిని అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోండి ఈ అల్లం పే వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం అనేది లేకుండా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా ఈ మటన్ ముక్కలను దీంట్లోకి వేసుకొని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకునేటప్పుడు ఇందాక మనము ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా సో మీరు చూసుకొని వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ కారం వేసుకోండి ఇందాక మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా దీంట్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఇలా నూరగా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అరచెక్క నిమ్మరసం పిండేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మటన్ పచ్చడి మనకు రెడీ అయిపోతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి నా కింద కామెంట్లో చెప్పండి మీకు పచ్చడి ఎలా వచ్చింది అనేది అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్